పుట్టిడి కష్టం ఆ తల్లికి ఉంటుంది. అలాంటి రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా జగిత్యాల పోలీస్ శాఖ వారిని చేతి కదిలిన పడుకు రోడ్డు పైన అమానుషంగా ప్రాణం వదిలేస్తే తల్లి పడి కష్టాలు ఎట్లా ఉంటుందో. కొడుకు పుట్టాలని కోటి హెల్మెట్ అవగాహన సదస్సు సిఐ మహేష్ గారు స్వాగతాన్ని మీ కరతాల ధరలతో చప్పట్లతో స్వాగతాన్ని తెలుపుదాం. ముఖ్య అధికారి చంద్రశేఖరరావు గారికి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి గారికి స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సవినయంగా ఆహ్వానిస్తున్నా కోరుకుంటూ తర్వాత గారు నరేంద్ర గారిని డాక్టర్ ఈనాటి కార్యక్రమం వివరాలను మన ఎస్పి సింధు శర్మ గారు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ వాళ్ళది ఒక వారం రోజులు దేశమంతా నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ గా జరుపుకోవడం మనం చూస్తాము. దీనికి ముఖ్య కారణం ఒకటి, పోయిన సంవత్సరం మన దేశంలో 130,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ లో ప్రాణాలు కోల్పోయారు. 130,000 మంది. మనము క్యాన్సర్ గురించి మాట్లాడతాము, ఎయిడ్స్ గురించి మాట్లాడతాము, ఉగ్రవాదుల గురించి మాట్లాడతాము, కానీ రోడ్ యాక్సిడెంట్స్ లో 130,000 మంది పోయిన సంవత్సరం చనిపోయారు. మన జగిత్యాల జిల్లాలో 216 మంది ప్రాణాలు కోల్పోవడం చూసాము రోడ్ యాక్సిడెంట్స్ లో. దీంతో పాటు 600 మందికి పైగా తీవ్ర గాయాలు పొందిన వారు ఉన్నారు ఇదే యాక్సిడెంట్స్ లో. దీంతో మనం ఈ సంవత్సరం పొడుగున చూసాము, ఒకటి యాక్సిడెంట్ అయితే క్షతగాత్రులు అనుభవించే బాధ నరకం, మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పైగా లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా యాక్సిడెంట్ అయితే వారికి కనీసం వాళ్ళ కుటుంబాన్ని సపోర్ట్ చేసుకోవాల్సిన డబ్బులు కూడా రావు. అండ్ ఉన్న ఒక్క ఉద్యోగం చేస్తున్న ఒక్కరు యాక్సిడెంట్ లో కనుక చనిపోతే వారి కుటుంబానికి ఎటువంటి జీవనాధారం ఉండదు. అండ్ 5-10 సంవత్సరాల పిల్లలు కూడా యాక్సిడెంట్స్ లో ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాము. మరి వారి చావుకి బాధ్యత మనందరి మీద ఉంది. మన నిర్లక్ష్యం వల్లనే ఇవి జరుగుతున్నాయి అని గుర్తించి మరి జగిత్యాలని ఈ సంవత్సరం ఒక సేఫ్ జగిత్యాలుగా, సేఫ్ జగిత్యాలుగా ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం ఎటువంటి యాక్సిడెంట్స్ ఎటువంటి గాయాలతో చనిపోయారు అని గమనిస్తే వారందరూ హెల్మెట్ లేక తలకి తీవ్ర గాయాలు పొంది చనిపోయిన వారే అని మనకు తెలుస్తుంది. మరి అభివృద్ధి మనం జగిత్యాల జిల్లాలో అన్నిట్లో ముందుగా ఉన్నాము. ప్రభుత్వ పథకాలన్నింటిలో మన డిస్ట్రిక్ట్ అనేది ఫస్ట్ ఉంటుంది. మరి రోడ్ సేఫ్టీలో కూడా మనం ఫస్ట్ ఉండాలి. మనం హెల్మెట్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఆర్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఆర్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఇలాంటి వేటిల్లో కూడా మనం జగిత్యాల జిల్లాలోనే చూడకూడదు. మన డిస్ట్రిక్ట్ అయింది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మన సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో మనం హైదరాబాద్ లో ఎంత మంచి పార్కింగ్ నిబంధనల అమలు చేస్తున్నామో జగిత్యాల జిల్లాలో కూడా అలానే చేయాలి. ప్రతి ఒక్కరి ప్రాణానికి అంత విలువ ఉంది అనే ఉద్దేశంతో మరి దీంట్లో అందరూ భాగస్వాములే అని చెప్పడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పదలిచి ప్రజలకి నిజమైన లీడర్స్ మన వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు, మన ఎమ్మెల్యేస్ అండ్ మన ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ మెసేజ్ కనుక ఇస్తే అవగాహన అన్నది 100% అవుతుంది. అండ్ యాక్సిడెంట్స్ అన్నది మనం 100% అరికట్టగలుగుతాము అనే గట్టి నమ్మకంతో వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే,
ఇది యాక్సిడెంట్ మనం అవాయిడ్ చేయడం అనేది కేవలం హెల్మెట్స్ వల్ల, ఇన్సూరెన్స్ వల్ల, ఎన్ఫోర్స్మెంట్ వల్ల వచ్చేది కాదు. మన ఆలోచన విధానంలో ఒక మార్పు రావాలి. మనము మన పరిధిలో ఉన్న వాళ్ళు, మన కాలేజ్లో పనిచేసే వాళ్ళు, స్కూల్స్లో పనిచేసే వాళ్ళు, మన ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళు, మన పెట్రోల్ పంప్స్ వాళ్ళు, ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మనం ఎవరితోటైతే కాంటాక్ట్లోకి వస్తామో వారందరూ రోడ్ సేఫ్టీ ప్రాక్టీసెస్ అన్నీ కూడా వాటన్నిటికీ కట్టుబడి ఉండేటట్టుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. పైగా ఎక్కడైతే రిపీటెడ్గా యాక్సిడెంట్స్ అవుతున్నాయో, కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉండొచ్చు, అంటే ఒకటే చోట మనం 4-5 యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాము, అక్కడ రోడ్డు బాగాలేక కావచ్చు, ఏదైనా మొక్కలు అడ్డుండి వ్యూ అబ్స్ట్రక్ట్ అయ్యి దానివల్ల కావచ్చు, ఆర్ ఇంకేదన్నా ఇబ్బంది, స్పీడ్ బ్రేకర్ ఎక్కువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ బ్లాక్ స్పాట్స్గా మనం ఐడెంటిఫై చేసి షార్ట్ టర్మ్లో ఏం కరెక్షన్కి మెజర్స్ తీసుకోగలుగుతాము, లాంగ్ టర్మ్లో ఏం తీసుకోగలుగుతాము, అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రజల్లో అవగాహన చైతన్యం ఎలా తీసుకుని వస్తాము, దీని గురించి మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన వారందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమము, మేడంకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రాణం విలువ అనేది తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ వారు హెల్మెట్ లేకుండా స్పీడ్గా వెళ్ళడం ద్వారా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ పోయిన వాళ్ళు చనిపోతారు, కానీ వారి తల్లిదండ్రులకు ఎంత బాధ ఉన్నదనేది ప్రతి ఒక్కరికి చూస్తున్నాము ఈ రోజుల్లో. అది మనకు కూడా ఏ క్షణాన వచ్చేది తెలియదు అనే కార్యక్రమం అనేది ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ రోడ్డు ప్రమాదాలంటే ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు తప్పకుండా ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, అవన్నిటికీ కూడా మందులు వస్తున్నాయి. కానీ ఈ రోడ్డు ప్రమాదాలు అనేది మనది మనము సేఫ్టీ తీసుకోవాల్సిన చర్యల ద్వారా నిర్మూలించవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ అది ఆలోచించకుండా ఏదో 2 నిమిషాలు 5 నిమిషాలు ముందు వెళ్తామని ఒకే ఒక కారణంతో స్పీడ్గా వెళ్ళడము, అదే సేఫ్టీ లేకుండా వెళ్ళడం ద్వారా ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకి తీర్చుకోవడమే కాదు, కొందరు గాయాల పడి ఆయన వారు కూడా చాలా మంది, జీవితాంతం బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారిని బాధలు నిజంగా వర్ణనాతీతం ఉంది. అలాంటి కావద్దు అనుకుంటే సేఫ్టీ అనేది తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మనము జీవితాంతం క్షేమంగా ఉండాలి అంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వెళ్ళడము, అది అలాంటివి చాలా మంది చూస్తుంటాము. ఇప్పుడు ఎక్కడన్నా మలుపు ఉన్న దగ్గర కూడా ప్రమాదకరమైన మలుపు అని చూడ్చి ఆ బోర్డు చదివి కూడా స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. అలాంటివి కొన్ని పాటించినట్టయితే, మనము చూసి పాటించినట్టయితే తప్పకుండా కొంతలో కొంతనన్నా మనము నివారించిన వారం అవుతాము. కాబట్టి తప్పకుండా ఈ హెల్మెట్ ధరించడము, అలాగే స్పీడ్ అనేది తగ్గించడం ద్వారా కొంతనైనా వచ్చే, అంటే మనము మెల్లగా వెళ్ళినా ఎదుటి వారు కూడా స్పీడ్గా ఉన్నట్టయితే మనకు ప్రమాదము. అలాంటి వారు కూడా చాలా మటుకు ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తుంటాం, మెల్లగా వెళ్ళినా కానీ ముందు నుంచి వచ్చేసి డ్యాన్స్ ఇచ్చుకొని చనిపోవడం జరుగుతుంది. అలాంటివి జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఉండాలని అన్నట్టయితే వారి హెల్మెట్ వాడాల్సింది. అదేవిధంగా 4-వీలర్ అయితే కంపల్సరీ బెల్ట్ అనేది పెట్టుకోవాలి తప్పకుండా. అందుకంటే ఏదో కొంచెం ఇబ్బంది అనేది ఒక దాన్ని తీసి పక్కన పెడితే తప్పకుండా ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది ఏంటంటే దాన్ని పెట్టుకోవడం ద్వారా కొద్ది ఇబ్బంది కలుగుతుంది, అది రాదు. అలాంటిది తప్పకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ మనం చూసిన వాళ్లకు ప్రతి ఒక్కరు చెప్పాలని కోరుకుంటూ ప్రజాప్రతినిధులను, అధికారులను పిలిచి ఈ కార్యక్రమం వెళ్ళాలని, ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందించారు. ఇప్పుడు మన గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు గారు. ఈనాటి జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సమావేశానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ స్వాగత స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా ఎస్పీ గారిని, వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందించిన రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాలలో కూడా మన ప్రజలందరూ, మన జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా సురక్షంగా ఉండాలని, వారికి ఒక చైతన్యం తీసుకురావాలని జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులని ఒకే తాటి పైకి తీసుకొచ్చి వారందరితో ప్రజలకు అవగాహన కల్పించాలనే కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా వారు అభినందనీయులు. ఎస్పీ గారు, వారి సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భద్రత విషయంలోకి వస్తే ఇంతకు ముందే పెద్దలు చెప్పినట్టు
మన యువకులు వాస్తవంగా కూడా వారి వెనకాల చాలా మంది ఆధారపడుతున్నారన్న విషయాన్ని గమనించకుండా వారి వారికున్న ఈ ఉడుకు రక్తంలో వారు త్రిపుల స్వారీ ఓడు వారి స్థాయిని మించి మోతాదుని మించి వేగంగా పోయి ప్రమాదాలు కొని తెచ్చుకోవడము, హెల్మెట్ ధరించకపోవడము, త్రిపుల స్వారీ ఓడడం ఇవన్నీ కూడా వాస్తవంగా మనకి ప్రమాదాలకు కారణమవుతున్నాయనే విషయాన్ని పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మా జగిత్యాల ధర్మారం రోడ్లకు వెళ్తే రెండు ప్రమాదమైన యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడే లక్ష్మీపూర్ దగ్గర నల్లగుంట క్రాసింగ్ దగ్గర, రెండోది మా దగ్గర దట్టూరు క్రాసింగ్ దగ్గర దాదాపు సంవత్సరానికి 10-20 యాక్సిడెంట్లు చిత్త భారీ ఎత్తున యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లలో మన తెలుగు రాష్ట్రాలలోనే 10% జరుగుతున్నాయి. అందులో జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లలో నిజంగా కూడా మా రోడ్డు మీదనే చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎస్పీ మేరన్ గారికి, పోలీస్ సిబ్బంది గారికి ఒకటే వారికి కోరేది ఏంటంటే, ఈ రెండు జోన్లలో తప్పకుండా మీరు స్టాప్ బోర్డ్స్ కానీ ప్రమాద సూచిక రేడియం బోర్డ్స్ కానీ పెట్టి వాటిని నివారించటకు తప్పకుండా మీరు కృషి చేయాలి. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. మరి ఇప్పుడే మన జడ్పీ చైర్పర్సన్ గత 2-3 దశాబ్దాలు చూస్తే ఈ రోడ్ల పైన ఉండే రద్దీ చాలా విపరీతంగా పెరగడం, యాక్సిడెంట్లు కూడా పెరగడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్తే సింగిల్ రోడ్ ఉన్నా కానీ ఒక 55 నిమిషాల కారణాలకే పోతుంటుంది. ఇవాళ డబుల్ రోడ్ అయినా కానీ గంట పైన కానీ మనం చేయపడుతుంది, లేదంటే ట్రాఫిక్ వచ్చింది. అట్లనే నేను చదువుకునేటప్పుడు 83-84 నాకు ఎస్డీ ఉంటుండే విజయవాడకి ఇక్కడికి నేను దాని మీద బైక్ మీద వస్తుంది. 3-4 కిలోమీటర్లు వస్తుంటే ఖమ్మం నుంచి వరంగల్ వరకు మొత్తం సింగిల్ రోడ్ అయినా కానీ ఒక 10 సార్లు దిగుతుంది ఎక్కువ వెహికల్స్ రాకపో. ఇప్పుడు అటువంటిది ప్రతి రోడ్డు మీద ఒక పల్లెటూరుకు పోయినా కానీ ఇక్కడ నుంచి అంత లోపల పోయేసరికి ఒక 4 వెహికల్స్ అని అడ్డం వస్తాయి, 4-వీలర్స్ వస్తాయి, ఆటోలు వస్తాయి. అంటే విపరీతంగా రద్దీ పెరిగింది. దాంతోపాటు ఆ వెహికల్స్లో స్పీడ్ కూడా ఎక్కువైపోయింది. నిజంగా చెప్పాలంటే మనం వెళ్ళే స్పీడ్కు ఈ జంతువులు కానీ కోతులు కానీ కుక్కలు కానీ రోడ్డు మీద అడ్డం వస్తుంటే పాప అవి అమాయక జీవులు ఎన్నో చోట్ల చనిపోయి ఉంటుంది. వెహికల్స్లో స్పీడ్ దానికి తగినట్టు మన రోడ్స్ పెంచినా కానీ ఇంకా సామర్థ్యం సరిపోతలేదు వాడిసరిపోతుంది. కాబట్టి మనమే మానవులైన మనమే ఎక్కువగా కొంత అవగాహన పెంచుకుని విజ్ఞతతో ఉండి రోడ్ సేఫ్టీ నిబంధనలు ఏదైతే ప్రభుత్వం నిర్దేశిస్తుందో అవి పాటించి అధికారులకు ఇటు పోలీసులు కానీ అటు వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఐ అధికారులకు కానీ సహకరించి నడిపినట్టయితే ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడడం వల్ల అవుతాం, అట్లనే మన ప్రాణాలు మనం కాపాడుకుంటాం, వికలాంగులం కాకుండా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్వచ్ఛంద సంస్థల ద్వారా కొంత యాక్టివ్గా ఉండడం, ఫస్ట్ అంబులెన్స్ జగిత్యాల్లో మేము జగన్ గారి సహకారంతో 2 వేలకి నడుపుతున్నాం. కాబట్టి ముఖ్యంగా యాక్సిడెంట్ల విషయం చాలా మటుకు రాజకీయాలు రాకముందు నచ్చేస్తుంది. మరీ రాజకీయాలకు వచ్చినాక ఎక్కడ యాక్సిడెంట్ అయినా కానీ ఫోన్ చేయడం, తరచుగా హాస్పిటల్కి వెళ్ళడం చూస్తూ ఉంటాం. మన ప్రాంతంలో ఎక్కువ చూస్తే యువకులు ముఖ్యంగా 16-17 సంవత్సరాల నుంచి వెళ్తే 30-35 సంవత్సరాల మధ్య వాళ్ళు యాక్సిడెంట్ అయి తలపై చనిపోవడం జరుగుతుంది. మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు గతంలో నీరు కొరట్ల శాసనసభ్యులు మా అందరి సమక్షంలో పార్లమెంట్లో స్పీకర్ సుమిత్ర మహాజన్ గారి ద్వారా ఒకసారి వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు వేరే హెల్మెట్ అని చెప్పి. అట్లనే ప్రతి చెల్లె అందరికి ఒక హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా మన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులు కొంత అవగాహన పెంచడానికి, ఇవన్నీ ప్రజలకు తెలియదు కదా అశ్రద్ధ ఎవరు మోస్తారు ఎవరు పెట్టుకుంటారు అని. కానీ ప్రారంభమైన తర్వాత అనిపిస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకుంటే అయిపో ముందరు కూర్చుకొని చనిపోకపోదు, హెల్మెట్ పెట్టుకుంటే ఈ ప్రాణం తక్కువ కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటాం. మరి ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఈ రెండే కాకుండా రోడ్ సేఫ్టీ అంటే ద్వారా ఎస్పీ గారు చెప్పినట్టు ఇంకా వర్తలు కూడా చెప్తాం చాలా విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి. పార్కింగ్ విషయంలో కానీ ఓవర్ టేకింగ్ విషయంలో అతి ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాంగ్ సైడ్ ప్రయాణం, త్రిపుల్ సవారీ, మద్యం తాగి నడపడం అది మరీ డేంజర్. చాలా మటుకు యాక్సిడెంట్ అయిన తర్వాత చూస్తే తాగి చనిపోయాడు తావత్ పేర్చాడు. మిత్రులు, సుబ్బలింగ ఎమ్మెల్యే గారు
ఇవాళ చేస్తే కొండగట్ట దగ్గర ఎన్ని యాక్సిడెంట్స్ అయిపోయినాయి, విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి. పోలీస్ వారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, అయినా కానీ చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదని కాదు, అశ్రద్ధ, తెలిసి చేస్తున్న తప్పులు. అయినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ గౌరవ ఎస్పీ గారు మంచి కార్యక్రమాన్ని ఇవాళ జగిత్యాల తీసుకున్నారు, అవగాహన సదస్సు. ఎందుకంటే ఈ అధికారులు రెగ్యులర్గా చెప్తే ప్రజాప్రతినిధులకు మాకు కొన్ని ప్రెషర్ పెడతారు. లేకపోతే ఎవరు పడితే ఫోన్ చేసి ఏమైనా సార్ ఎస్ఐ పట్టుకున్నాడు లేకపోతే కానిస్టేబుల్ పట్టుకున్నాడు అంటే మరి ఎన్నిసార్లు చెప్పిండే కదా అని చెప్పి మేము కూడా ఒకసారి వెళ్ళచ్చు. ఇవాళ మీడియా కూడా ఉంది ముందు, మీడియా అనేది బలమైన ఆయుధం. మరి ఈ మీడియా ద్వారా కూడా రిపీటెడ్లీ దీని విషయంలో ఎవరు ఇలాంటి సదస్సులు చిన్న స్థాయిలో చేసినా కానీ మీరు రెగ్యులర్గా అవగాహన పెంపొందించే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వార్తలు వస్తే కూడా కొంతమంత అవగాహన పెరుగుతుంది. వీటిపైన అవసరం పడితే అధికారులు కొంత స్ట్రిక్ట్ ఉంటే కూడా మంచిదే అనిపిస్తుంది నాకైతే. ఒకసారి మాకు ఇబ్బంది అధికారులు స్ట్రిక్ట్ ఉంటే ప్రజాప్రతినిధులు, కానీ స్ట్రిక్టే లేకపోతే ప్రాణాలు పోతున్నాయి. ఈ వారం ఉంటాము చంద్రశేఖర్ గారు చెప్పినట్టు జాప్తాపూర్ రోడ్లో ఈ 4 రోజులు ఇద్దరు చనిపోయారు, ఇద్దరు నాకు దగ్గర వాళ్ళు. ఒకరు చనిపోతే ఇంటికి పోతే పొద్దున పోయిన రాత్రి చనిపోతే ఏడ్చి 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 ఇద్దరు చిన్నారులు పడుకొని ఉన్నారు ఇక్కడ శవం. అంటే ఇంత ఏడుతుడు లేతున్నారు అంటే రాత్రంతా కూడా పిల్లలు ఏడ్చి ఏడ్చిగా పడిపోయింది. మరి వాళ్ళని ఎవరు చూసుకోవాలి చెప్పండి, చిన్న దుకాణాలకు మాస్తా. ఇంకొక అతను మొన్న కాకుండా సర్పంచ్ ఎలక్షన్ ఒకే ఒక రోజు ముందు రాత్రి ఒక రోడ్డు ఇక్కడ ధర్మారం యాక్సిడెంట్ చనిపోయి మంచి యువకుడు 5 నెలలు అయింది పెళ్ళి, ఓన్లీ 5 మంత్స్, ఇక పాత ఏమని చెప్పలేదు, 5 నెలలు అయింది పెళ్ళి ఇక్కడే ధర్మారం. ఈ రెండు కూడా నేను చెప్పినట్టు ఈ మధ్యలో జరిగినాయి ఈ 15 రోజులు. అంటే ఈ ఇట్లాంటి కోపలు మేడం చెప్పినట్టు 100 యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో మన జీవితాల జిల్లాలో కూడా అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రాణాలు రక్షించుకోవడానికి ఒకటి వేగం తగ్గించుకోవాలి, రెండవది ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో పాటించాలి, మూడవది మరి కొత్తగా పోలీస్ అధికారులు ఈచాలని పెట్టాను. మరి ఇంతకుముందులాగా పట్టుకొని ఫైన్ వేస్తే ఫోన్ చేసి సార్ ఎంపీయు మీరు చెప్పుకునే అవకాశం ఉంటుంది, లాస్ట్ పంపిస్తారు, టైం కస్తుంది. ఉన్నమాటే చెప్తున్నా, మా డ్రైవర్ కూడా స్పీడ్ డ్రైవింగ్ అయితే నాకు 3 చలాన్లు వచ్చాయి. ఎలక్షన్ అప్పుడు మరి ఏమి ఉండదు అంటే వాళ్ళు ఉన్నాయని చూస్తే నాకే తెలియదు 3 ఉన్నాయి, ఆ 3 ఫైన్లు కట్టాల్సి వచ్చింది కారు మీద. అంటే ఈ చాలా వ్యవస్థ వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా మరి ఈ రోజు పెట్టిన అవగాహన సదస్సు ఒకవైపు ఆ ఈచారం గురించి కొంత తెలియాలి. ఎందుకంటే తర్వాత నాకు 1000 రూపాయల ఫైన్ వచ్చింది, 500 వచ్చింది, బీద వాళ్ళు ఉంటారు, వెహికల్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ధనవంతులు కాదు. చాలా మంది బీద వాళ్ళు వాళ్ళ పుట్టబుట్టి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కోసం కూడా 2 వీలర్ మీద కానీ ఆటోలలో కర్రలో చిన్న వ్యాన్లు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ బీద వాళ్ళకు ఒక బరువు కాకుండా కూడా ఉండాలంటే మరి మనం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెహికల్ నడిపే వాళ్ళ మీద కాదు, పారదర్శకత కోసమే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం చట్ట ప్రకారంగా కూడా మనందరం పాటించాలని. ఇదేదో ఒక మన దేశంలో తెలంగాణలో ఇక్కడ జగిత్యాల పెడుతున్నది కాదు, ప్రపంచం మొత్తం మీరు ఎక్కడ చూసినా కానీ చట్టాలు ఇంటర్నెట్ ఎక్కడ స్ట్రిక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే మన ప్రాంతంలో చాలా మంది విదేశాలలో సింగపూర్లో మలేషియాలో దుబాయ్లో అమెరికా లేని దేశం లేదు, తెలుసుకుంటే మీరే తెలుసుకోవచ్చు. వేరే ఏ దేశంలోనైనా కానీ రోడ్ సేఫ్టీ గురించి ఇంతకంటే ఎక్కువ స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటే ఎక్కువ ఇది ఉంటారు. అమెరికాలో పోతామంటే చూస్తాం హెల్మెట్ కాలర్ ప్యాడ్స్ గ్లౌజ్ ఇవన్నీ వ్యవస్థ ఉంటాయి, అని మనం టీవీలలో సినిమాలలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం పాటించాల్సిందిగా కోరుతూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరిచారు. ఒకటే ఏంటంటే చలికాలం ఎండ ఉండదు అనుకున్నారు, అనుకుంటే కొంత ఎండ వచ్చింది. అందుకే గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఈశ్వర్ గారు లేట్ అయితే కూడా మీరు స్టార్ట్ చేయండి, చాలా మంది ఎండలు ఉన్నారు అందుకే తొందరగా స్టార్ట్ చేయండి. నా అవకాశం వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ. మరి నిజంగా అధ్యక్షుడు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారు తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. నిజంగా ఎస్పీ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోడ్ సేఫ్టీ అనేది చాలా అవసరం, ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలు చాలా మంది చెప్పడం జరిగింది. నిజంగా ఎక్కడ చూసినా కూడా చాలా ప్రమాదాలు జరగడం, యువత చాలా మంది కూడా ప్రమాదాలలో చనిపోవడం అనేది నిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి, వాటిని ఆప్యాయత చేయాలనంటే ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా
ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాదే ఉదాహరణ. ఎందుకంటే 2-3 సంవత్సరాల క్రితం నాకు కూడా ఒక కారు ప్రమాదం అయినప్పుడు ఆ కారు మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది, కానీ నేను సేఫ్ గా ఉన్నాను, నాకు ఏ రకమైనటువంటి దెబ్బలు తగలలేదు. అంటే నేను బెల్ట్ పెట్టుకున్నాను. అదే బెల్ట్ పెట్టుకున్నట్లయితే ఆ జరిగినటువంటి ప్రమాదానికి నేను కాళ్ళ నుంచి ఎగిరి బయటపడేదాన్ని, అంటే అప్పుడు నేను బతికేదాన్ని కాదు. అంటే ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎంత సేఫ్ ఉన్నదనేది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అదే చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరం కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చాలా అతివేగం, నిజంగా ఈ ప్రమాదాలకి కారణం అతివేగం అనేది బాగా కారణమవుతుంది అనేది కూడా నేను భావిస్తున్నాను. చాలా మంది ఈ ప్రమాదాలలో చనిపోతున్నటువంటి యువకులే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మొన్ననే నేను చూసినాను మేడిపల్లి మండలంలో 18-20 ఏళ్ళ వయసు పిల్లలు ఇద్దరు చనిపోవడం జరిగింది. అట్లా ఎక్కడ చూసినా కూడా 20-30 ఏళ్ళలోపు ఉన్నటువంటి వాళ్ళే చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రమాదాలను అన్నిటి కూడా నాకు తెలిసి అతివేగంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని నేను భావిస్తున్నాం. వేగం అనేది తగ్గించుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవడం, సార్లు అయితే ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవడం, ఖచ్చితంగా అది పాటించాలి. అవి పాటించడం వల్ల మనం ఈ ప్రమాదాలు అనేది అరికట్టడం అనేది అందరికీ తెలియాలి. ప్రమాదాలు ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలను మనం అరికట్టాలి, నిలుపుదల చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి వారు తీసుకున్నారు ఈ కార్యక్రమం. మరి వారు ఒక్కరు చేస్తేనే కాదు, మనలాంటి వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడ గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లా లెవెల్లో ఎవరి స్థాయిలో వాళ్ళం మనం అవర్నెస్ యాక్టివిటీస్ పెట్టుకొని అందరికి అవగాహన కల్పించి ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. సగటున ప్రతి సంవత్సరము ఇండియాలో 150,000 మంది మరి ఈ యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు. యావరేజ్లో గత సంవత్సరం 157 అంటే ఈ సంవత్సరం 155 అంటే ఇలా ఎందుకు పెరుగుతుందో, ఎందుకు వృద్ధి ఏదైతే జనాభా వృద్ధి లాగా వృద్ధి అవుతుంది, దాన్ని బాగా గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే మన తెలంగాణ సపరేట్ అయినా కూడా లెక్క చూస్తే 7,000 ప్రతి సంవత్సరం ఒక 400-500 అటు ఇటు యాక్సిడెంట్ అవుతుంది. మన జిల్లాకి వచ్చినప్పుడు ఘోర ప్రమాదం కొండగట్ల జరిగింది, అది కూడా ఎక్కువ శాతం మన జగిత్యాల జిల్లాలో ఉంది. దీనన్నింటికి ఏం కారణాలు అనేది ఒకసారి ఆరా చేయాల్సిన అవసరం ఉంది, అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కొండగట్ల ప్రమాదంలో మా కలెక్టర్ గారు ప్రత్యేకించి శ్రద్ధ, అప్పుడే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఎస్పీ కలెక్టర్ కై మీద పోయి ఆర్టీసీ వాళ్ళందరూ తీసుకొచ్చి హాస్పిటల్లో పంపించి జగిత్యాల జన్మ హైదరాబాద్ పంపించి ఎంత చర్య తీసుకున్నా మరి అప్పుడు జరిగిన ఆ ఒక్క ఆ డ్రైవర్ పొరపాటు కానీ స్పీడ్ బ్రేకర్ కానీ ఒక 40 మంది ఉండవలసిన దానిలో మరి 63 మంది ఉండటం, ఇవన్నీ కారణాలు లెక్క పెట్టుకుంటే మరి చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సరే సీఎం గారు అప్పుడు దృష్టి తీసుకుపోయినా అప్పుడు ఎమ్మెల్యే మా విద్య సారాభాయ్ అది మానవాళ దృష్టిలో ఎస్పీ కలెక్టర్ గారు ఇమీడియట్లీ చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇంకా నష్టం జరిగేది. తర్వాత రోడ్డు సేఫ్టీ వాళ్ళు వినిపించి పై స్థాయిలో అధికారులతోనే ఒక 4-5 సార్లు వాళ్ళు కలెక్టర్ ఎస్పీ గారు మీటింగ్ పెట్టించి ఇదంతా ఎలాగ తీసుకోవాలనేది చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని విషయాలను మనం ఒకసారి ఇంతవరకు పెద్దవాళ్ళు మాట్లాడారు, వాటిని రిపీట్ చేయకుండా మా డాక్టర్ సంజయ్ గారు మాట్లాడిన దానిలో ఒక వాళ్ళ ఒక కార్యకర్త నేను కూడా విన్నా 22 సంవత్సరాలు ఉంటే ఒకడు 3-4 సంవత్సరాల పిల్లగాడు, ఒకడు 1 ఇయర్ పిల్లగాడు, వాళ్ళు ఎట్లా బతుకుతారు అనేది ఒకసారి ఆలోచించవలసిన అధికారులకు నేను సార్ మనవేస్తున్నాను. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి వస్తుంది. మరి ఆ యువకులు ఇంతకుముందు పొరుట్లో మా దగ్గర పిల్లగాడు చనిపోయినప్పుడు 21 సంవత్సరాలే, చెవులకు సారీ నేను ఇప్పుడే ఎస్ఎఫ్సి చైర్పర్సన్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారికి కూడా మా యొక్క
స్వాగతం. కష్టం అనుకోకుండా హైదరాబాద్ నుంచి కూడా మాకంటే ముందు ఉన్నారు ఇక్కడ జిల్లాలో. కాబట్టి నిజంగా మేము లేట్ అయినా కానీ వారు లేట్ కాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు మీద అవగాహన కార్యక్రమం గురించి ఇప్పుడే చాలామంది మీకు చెప్పడం జరిగింది పెద్దలు. కానీ ఒకటి, ఇవి ఏ విధంగా అవుతున్నాయనేది గౌరవ శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు, ఎస్ఎఫ్సి చైర్పర్సన్ చైర్మన్ గారు రాజేశ్వర గౌడ్ గారు, సొంత అనుభవాన్ని కూడా జెడ్పి చైర్పర్సన్ సులోమ మేడం గారు కూడా చెప్పారు. కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని ఒక్కసారి చూస్తే, ఇది మన నిర్లక్ష్యం వల్ల, తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఎందుకు ఏర్పడ్డాయంటే, ఒక్కడు ఆలోచన చేసుకోవాలి, నేను కానీ నువ్వు కానీ ఎవరైనా కానీ బండిలో కూర్చున్నప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ముందు కూడా మనుషులు నడుస్తుంటారు, ముందు కూడా కొన్ని వాహనాలు వస్తాయి అని మనసులో పెట్టుకుంటే, ఆ జాగ్రత్త ఉంటే ఖచ్చితంగా సరిగ్గా నడిపిస్తాడు. కానీ ఇప్పుడే రాజేశ్వర గౌడ్ సార్ చెప్పారు, ఒకడు ఎట్లా నడిపిస్తాడంటే టూ వీలర్ బండిది రెండో సీట్ లో ఉంటుంది, రెండో మనిషి కూర్చుంటారు వెనుక, ఆడ ఉంటాడు వెనుక, ముందు ఇట్లా ఉంటాడు. అవునా కాదమ్మా? వెనక ఉంటాడు ఎక్కడో, వెనుక ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు కానీ వెనక ఇట్లా పెట్టేసి ఇలా ఉంటాడు. అది మళ్ళా అట్లా కాకుండా దానికి తగ్గట్టుగా దానికి ఒక సెల్ ఫోన్, సెల్ ఫోన్ ఇట్లా పెడతాడు వాళ్ళు. ఇంకోడు ఇంకోడు రెండు చెవుల్లో మ్యూజిక్, రెండు చెవుల్లో మ్యూజిక్లో పోతాడు. సో ఒకరోజు నేను ఒక బజాజ్ షోరూమ్కి వెళ్ళా, అదో దాన్ని ఏమంటారు బజాజ్ ఏమే ఆర్టీ వాళ్ళు, అది ఏంటి బైక్, పల్సర్. అక్కడికి వెళ్ళాను ఒకరోజు, అట్లా నిలబడ్డామంట, మస్తు మంది యువకులు ఉన్నారు ఏంది కదా అని పోతే, అయితే వాళ్ళు వచ్చినారు యువకులు మాస్తూ వచ్చినారు. ఒకరు 150 సీసీ, 225 సీసీ, 300 సీసీ, 400 సీసీ, ఏంద్రా ఏం చేస్తున్నావు అంటే, సార్ మా నాయన వ్యవసాయం చేస్తాడు, ఇక నేను 3 సంవత్సరాల నుంచి పట్టుబడితే ఈ 225 సీసీ ఇక 35,000 ఏదో విధంగా తీసుకొచ్చేసారి, నేను దీన్ని చూడవలసిందే నా లక్ష్యం అన్నాడు. సరే లక్ష్యం బాగానే ఉంది. వాడు తీసుకెళ్ళాడు, వాడు ఇది చూస్తామంటే కిందికి తీసుకుపోయి డ్రీ అంటున్నాడు. అయితే అక్కడ అన్ని ఉన్నాడు కదా సేల్స్ పర్సన్, సేల్స్ ఏజెంట్ ఉన్నాడు కదా సార్, వీడు మాత్రం వారంలో మళ్ళీ వస్తాడు సార్ అన్నాడు. ఎట్లా అంటే, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసినా సార్, నేను మళ్ళా పోతాడు ఫుల్ డ్రైవ్ వేస్తాడు పడిపోతాడు, ఈ బండి ఇక్కడికి వస్తుంది వాడు హాస్పిటల్ పోతాడు సార్. సో ఇట్లా 50 నుంచి 60% బండ్లు బ్యాక్ వచ్చేసినాయి, షెడ్కు పోయినాయి. వీడేమో సంజయ్ గారు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా ఎవరి నిర్లక్ష్యం, అది మన నిర్లక్ష్యంతో జరుగుతుంది. కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని పోవాలి. మరి అన్ని రూల్స్ ఉన్నాయి, ముందు వాహనాలు వస్తాయని తెలుసు, ముందు మనుషులు నడుస్తారని తెలుసు, కానీ యాక్సిడెంట్ ఇప్పుడే చెప్పారు ఎన్ని నంబర్లలో యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ సేఫ్టీ ఎందుకు ఆలోచన చేయదు, ఎందుకు చేయకూడదు? మన మీద ఆధారపడ్డ ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈ సేఫ్టీ భద్రత పైన మనకు ఖచ్చితంగా ఆలోచన వస్తుంది. మరి దీంట్లో ప్రధానంగా హెల్మెట్ ధరించడం, మొత్తం ఇదే ఉంటుంది నర్వస్ సిస్టమ్ అంతా, ఇది ఫటాఫట్ పడిపోతే కథ మొత్తం. కానీ అదే హెల్మెట్ ధరిస్తే చాలా మంది సేవింగ్ ఉంటున్నారు. సో ఈ హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా ధరించాలి. మరి ఎస్పి గారు ఆల్రెడీ ఈ ఛానల్, ట్రాఫిక్ ఈ ఛానల్స్ కూడా ఏర్పాటు చేశారు, ఏమైనా వైలేషన్ చేస్తే ఇప్పుడే సంజయ్ గారు చెప్పినట్టుగా మీకు మీ దగ్గరికి వచ్చేస్తాయి బండ్లు, 4 సార్లు అయిన తర్వాత మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. వాహనాలు మన చేతిలో ఉంటాయి, లేకపోతే ఒకరు బైక్ పోయినారట, ఒకరు యువకుడు బైక్ పోయినారట, అప్పుడు యమధర్మరాజు అడిగిందట ఏమయ్యా వచ్చేసినా అంటే,
సార్ నన్ను ఇంతనే తీసుకొచ్చావు సార్, నేను ఎంజాయ్ చేయలేదు ఏం లైఫ్ అన్నాడట. అరే నేను ఎప్పుడు తీసుకొచ్చాను, నేను పిలవకుండా వచ్చేసావు అన్నాడట. నా లెక్కలో నువ్వు లేవు, నీ లెక్కలో నువ్వు వచ్చేసావా అన్నాడట. నీ లెక్కలో నీ అదేంటి సార్ నీకు రాయలేదు అంటే, ఏం రాయలేదు స్వామి, మీ నాయనకి 3 రోజులు 3 సంవత్సరాలు బాగా కష్టపెట్టావు, బలసర్ తీసుకున్నావు అది తీసుకున్నావు, పోయి పడ్డావు నువ్వు లారీ కింద అన్నాడట. నువ్వు వచ్చినావు, నేను ఎప్పుడు పిలిచినా అన్నాడు. సో కాబట్టి ఆయన పిలువని వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఆయన లెక్క కూడా మననే మన లెక్క మనం రాసుకుంటుంటాం. సో మన లెక్క మనం రాసుకోకుండా భగవంతుడు రాసినప్పుడు ఇలాగే పోదాం. మరి మన లెక్క మనం రాసుకోకుండా మరి ఖచ్చితంగా ఈ భద్రతా వారోత్సవాల పైన మీరు ఖచ్చితంగా పాటించాలి, నియమాలు పాటించాలి. నియమాలు మన కోసం ఉన్నాయి. మరి ఒకరు తాగుతూ డ్రైవ్ చేస్తారు, అది తెలుసు, ఇంబ్యాలెన్స్ చేస్తుంది, ఈ మైండ్ ఎటో పోతుంది. కానీ సార్ ఒకడు అంటాడు, తాగితే మస్ట్ కట్టి ఉంటా సార్ అంటాడు. వాడిని తాగితే ఎట్లా ఉంటాడు, తాగితేనే బాగా నడుపుతా సార్ అంటాడు. మీరు నిజమా కాదండి అడగండి. వాడు తాగితే నేను బాగా నడిపించుకుంటూ వచ్చిన అంటాడు. అవన్నీ రాంగ్. తాగి నడపకూడదండి, ఎవరు డ్రైవింగ్ చేయకూడదు, హెల్మెట్లు ధరించాలి, సేఫ్ డ్రైవింగ్ చేయాలి, స్పీడ్ లిమిట్స్ పెట్టుకోవాలి, అక్కడ ఉన్న సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి, భద్రతా నియమాలని రోడ్ సేఫ్టీ నియమాలని పాటించాలి. ఏమవుతుందండి, 5 నిమిషాలు అటు ఇటు అంతే కదా, ఎక్కువైతే కాదు కదా. కానీ ప్రాణం పోయినప్పుడు ఉందరం ఒకటే మాట మీద ఉందాం, మన జగిత్యాల జిల్లాని ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పి ఎస్పీ గారు పిలిచిన తర్వాత అందరూ గౌరవ శాసనసభ్యులు, ఎడ్పీ చైర్పర్సన్ గారు, ఎస్ఎఫ్సి చైర్మన్ గారు అందరూ విచ్చేసినందుకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు. మరి జగిత్యాల జిల్లా యంత్రాంగం నుంచి కూడా ముఖ్యంగా మేము చెప్తాం, ప్రజాప్రతినిధులు కానీ మేము అధికారులు ఒక పబ్లిక్ సర్వెంట్స్ కానీ అందరం పబ్లిక్ సర్వెంట్స్. నేను ఒకటి ఏం చెప్తామంటే అన్ని చెప్తుంటాం. వారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే నేను డిపార్ట్మెంట్ పరంగా కూడా చర్యలు తీసుకుంటాం. రెండవ విషయం, వాళ్ళ కుటుంబంలో కూడా పిల్లలు హెల్మెట్ తప్పనిసరి. వారు కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ డ్రైవర్కే కాదు వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, అది కూడా తప్పనిసరి. అదే కాకుండా గ్రీవెన్స్ డేకి మాకు పరిష్కారం ఈరోజు ప్రజావానికి వస్తుంటారు, వచ్చిన వాళ్ళకు కూడా హెల్మెట్ తో వస్తే ఫస్ట్ లైన్, హెల్మెట్ తో రాకపోతే తర్వాత లాస్ట్ పంపిస్తాం, చూస్తాం వాళ్ళని కూడా చివరిలో చూస్తాం. సో ఇలాంటివి చేస్తూనే సంజయ్ కుమార్ గారు ఎస్పీ గారు మాకు చెప్తున్నారు, సంజయ్ కుమార్ గారు చెప్తున్నారు, ఈవెన్ పెట్రోల్ చేసేటప్పుడు పెట్రోల్ ఇచ్చేటప్పుడు కూడా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయిందంటే అది కూడా ఆలోచన చేస్తాం. ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా అది కూడా వస్తుంది, అవి వాటిని కూడా చేస్తాం. బట్ వన్ థింగ్, మేము ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఎస్పీ గారు చేసింది ఏంటంటే మీ దాంట్లో మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడు ఏది అవసరం లేదండి, ఆ మార్పులు రావాలని మనసారా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారు, వారి యొక్క పోలీస్ శాఖకి మా జిల్లా యంత్రాంగం తరఫున మరొకసారి అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ఇవాళ చాలా ఇదొక సుదీర్ఘంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఎందుకంటే రోజు మన పేపర్లో చూస్తే ఫ్రంట్ పేజీలో బ్యాక్ పేజీలో వస్తున్నటువంటి ప్రాణాలు యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది చనిపోయారు అనేది మనం చూస్తూనే ఉంటాం, మళ్ళీ మనం చేసేది చేస్తూనే ఉంటాం. కనుక ఈ నిర్లక్ష్యం అనేటువంటిది, అంటే మన ఫ్యామిలీస్ మన మీద చాలామంది ఆధారపడినారు, కనుక వాళ్ళ యొక్క బాగోగులు మంచి చెడు చూడవలసినటువంటి బాధ్యత ముఖ్యంగా యువకులు. మరి సాయంత్రం వేళ ఈ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, అంటే మద్యం సేవించి మరి అతిగా స్పీడ్గా వెళ్ళడం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి జరుగుతూ ఉంటాం. మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ అనేక కార్యక్రమాలను తీసుకొని అవగాహన సదస్సులు పెడుతున్నారు, కానీ మరి ఎవరి జీవితం మీద వాళ్ళకు పట్టింపు అనేది ఉండాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నది. ఇక్కడనే నేను వేదిక మీద ఒక యమదూత కనబడతాడు,
అంటే ఎప్పుడు రెడీ ఉంటాడు, ఒక యమతుత ఎప్పుడు రెడీ ఉంటాడు. కనుక మన తులా ఉమంక గారు కూడా చాలా వారి యొక్క జరిగినటువంటి గతంలో మన ఏడాది కింద జరిగినటువంటి సంఘటనే మనకు ఉదాహరణ చెప్పారు. అంటే అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు ఈ హెల్మెట్ ధరించాలని మొన్న నాకు సంఘటన గుర్తుకొస్తుంది. మా దగ్గర అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఒక నాయకుడి దగ్గరకు వచ్చి, అన్న మా కరీంనగర్ సిపి గారు హెల్మెట్లు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి పెట్టాలంటారు, కొద్దిగా ఈ ఎండాకాలం బంధమైతే తీసేయాలని చెప్పుదన్న పురమేశ్వరి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క పరిస్థితి ఎందుకు వస్తుందంటే హెల్మెట్ ఎవరి కొరకు, ఎవరి సేఫ్టీ కొరకు, మన సేఫ్టీ కొరకే. కనుక తప్పకుండా మనం హెల్మెట్లు ధరించడంతో పాటుగా రోడ్ పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా మనం పాటించే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, చాలాసేపు నుంచి ఎండలో ఉన్నారు, ఇంకా పెద్దలు మాట్లాడవలసిన అనేక అంశాలు కూడా పెద్దలందరూ కూడా చెప్పారు. ఏదైనా మరి సేవ్ ఫ్యామిలీ, సేవ్ తెలంగాణ, సేవ్ భారత్, అంటే మనం సేఫ్టీగా ఉంటే, సేవ్గా ఉంటే తెలంగాణ సేవ్గా ఉంటుంది, తెలంగాణ సేవ్ ఉంటే భారత్ కూడా సేవ్ ఉంటుంది. మనం ఫస్ట్ మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే ఉన్నటువంటి ఈ సూచనలను పద్ధతులను పాటించి మన ఫ్యామిలీ కోసం, మన కోసం మనం చక్కగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ కానీ హెల్మెట్ కానీ ఇవన్నింటినీ కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ మన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఎంత మన కుర్రవల్లికి మనం పోతున్నాం, మన కుటుంబానికి ఎంత కష్టపడుతుంది చూడాలి. కష్టపడి నవ మోసాలు నవ మాసాలు పెంచి నేను అన్న తల్లిదండ్రులకు ఎంత బాధైపోతుంది చూడాలి. వాళ్ళు ఏంటంటే పాపం కష్టపడి ఊళ్ళో రైతులు కూడా వ్యవసాయం చేసుకుంటూ కూడా నా కొడుకు గ్రాడ్యుయేషన్ పోయాడు, ఒక బైక్ కొని వెళ్ళని బైక్ కొనిస్తారు. ఆ బైక్ కొనిచ్చి కాలేజీ పోవడానికే కానీ ఈ చెక్కలు కొట్టడానికి మాత్రం నువ్వు ఉంచుకోవచ్చు. బాధపడుతుండొచ్చు సార్ ఎమ్మెల్యే గారు కథలు చెప్తున్నా కానీ మీకోసం చెప్తున్నాం. ఒక కుటుంబం నిలవాలంటే ఆ కుటుంబంలో పుట్టినందుకు మీ బాధ్యత కూడా ఉన్నది, ఆ కుటుంబాన్ని కాపాడే బాధ్యత ఉన్నది. తల్లిదండ్రులు ఎన్నో ఆసక్తులు మీరు చదివించి నా కొడుకు కావాలండి, బిడ్డ కుడితే బాధపడతారు, కొడుకు కుడితే నా కొడుకు దాతడు అని చెప్పే ఇవాళ చేస్తారు. కనుక అటువంటి దాన్ని మీరు కొంచెం మనసు ఉంచుకొని తల్లిదండ్రుల జ్ఞాపకం ఉంచుకోవచ్చు. నా తల్లిదండ్రులు నా మీద ఆధారపడున్నారు, నేను గౌరవంగా పెద్దోళ్ళు అయిపోయి మంచి చదువులు చదివి ఇవాళ తల్లిదండ్రులకు ఆసరగా ఉండాలని చెప్పి చదువుకున్న యువకులు ఉంటే ఇటువంటి యాక్సిడెంట్ కావు. మ్యాక్సిమం ఎక్కడ చూసినా యువకులతోనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ మధ్యన మన రోడ్లు కూడా మంచి డబుల్ రోడ్లు, మంచి రోడ్లు వేసిన వాతావరణ సింగర్ రోడ్లు ఉండే, దాని మీద స్పీడ్ ఓడని పరిస్థితి ఉండే. అప్పుడు ఈ స్పీడ్ కూడా లేకుండా యువత దగ్గర కూడా ఈ స్పీడ్ లేకుండా. కానీ ఇప్పుడు రోడ్లు బాగా అయిపోయినాయి, యువత కూడా ఆర్థికంగా కూడా అన్ని గ్రామాలలో కూడా రైతాంగం కూడా మంచి ఆర్థికంగా ఉన్నారు. కనుక బైక్ కొనమంటే లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనిస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ బైక్ కొనుక్కుంటే దాన్ని ఇబ్బంది కాదు సార్, గిర్ర గిర్ర తీపచ్చు. కనుక అటువంటి కాకుండా మీ తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని మీరందరూ దేశానికి కాపాడే పౌరులు, దేశాన్ని శాసించే పౌరులు కావాలి. ఒక సైంటిస్ట్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. ఆ చదువు మీద పెట్టండి కానీ ఈ పల్సర్ కొనుక్కొని చక్కని కుట్టడం మాత్రం పెట్టండి. మేము గ్రాడ్యుయేషన్ చేయగానే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన కాలేజ్ హైదరాబాద్లో 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుండే బుక్ పట్టుకొని అటువంటి పరిస్థితులు అప్పుడు కూడా పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. కానీ బైక్ కొనండి, కానీ దాన్ని ఎప్పుడు అత్యవసరంగా యూజ్ చేయండి. ఈరోజు బైక్ మీద పెట్టుకుని దోస్తులు ఇద్దరు నెక్కించుకొని కలెక్టర్ గారు చెప్పారు వెనక సీట్ మీద కూర్చొని ముంగడి పెట్టి ఆ సైలెన్సర్ కలిసి మఫ్లర్ తీసేస్తారు డుర్రు 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 అని ఉంటే దాని మాత్రం పోలీస్ మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోవాలి. నేను హైదరాబాద్ ఎన్నోసార్లు చూస్తాను డుర్రు డుర్రు రాకుండా చక్కెర కొట్టుకుంటాను కారణం ఏంటంటే మాకే కారణం భయపడతారు పిల్లలు పడిపోతాడే వచ్చి. అటువంటిది కాకుండా మీ కోత దేశానికి మీరే మార్గదర్శులు కనుక ఆ దేశంలో కాపాడాలంటే మన తల్లిదండ్రులు మంచిగా ఉండాలి, మన దేశం మంచిగా ఉండాలి, మన రాష్ట్రం మంచిగా ఉండాలి. కనుక మన రాష్ట్రాని కోసం మన దేశాని కోసం మీరు రేపు ముందు భవిష్యత్తులో సారథులు కనుక ఆ విధంగా చేయకుండా ఈ రోడ్ సేఫ్టీ అనేది ఇప్పుడు పాటించాలి. బైక్ కూడా తీసుకున్న మొత్తం రోడ్డు మీద పెట్టుకుంటారు ఇక్కడ డక్కని తనాలని స్పీడ్గా ఆడ పట్టేసి స్టాండ్ పడేసి ఉత్తరం ఉంటాం ఓ పక్కకు డిజర్గా పెట్టుకొని పక్కకి వెళ్ళి బైక్ వస్తుంటుంది వేరే బస్సు వస్తుంటుంది వాడు హారన్ కొట్టి జరగవలసి వస్తుంది. అలాగే కూడా ఆరోగ్య కూడా పోయి మనం నేను బండి పెడితే నాకు ఆరోగ్య సీరియస్గా చెప్తాం.
ఇవన్నీ మేము నిత్య జీవితంలో చూస్తున్నట్టుగా ఇటువంటి కాకుండా ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలి. వేరే దేశాల్లో చూసినా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఏ దేశం పోయినా క్రమశిక్షణ, నిమిషం కాదు గీత దాటితే ఫైన్, ఓవర్టేక్ చేసి అవసరం ఉన్న కానీ ఓవర్టేక్ లేకుంటే ఫైన్, ఇటువంటివి ఉన్నాయి కనుక మన రాష్ట్రంలో కూడా తెచ్చుకున్నాం. అటువంటి ఒకటి మీరే క్రమశిక్షణ నేర్చుకున్నాక అటువంటి చట్టాలు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి చట్టాలని, కానీ అవి అమలు చేస్తే ఏమవుతుంది, మీ బైక్ పట్టుకుంటే మళ్ళీ వచ్చే ఫస్ట్ మా దగ్గర ఎమ్మెల్యే సార్ బండి పట్టుకున్నాడు, ఎందుకు పట్టుకునే ముగ్గురం పోతున్నాం సార్ పట్టుకోండి, ఎందుకు పట్టుకునే లైసెన్స్ లేదు సార్ పట్టుకోండి, ఎందుకు పట్టుకునే అంటే సార్ ఇన్సూరెన్స్ లేదు పట్టుకున్నాం. ఇవి ఇటువంటి జరిగితే కనుక అటువంటి జరగకుండా మనకు కూడా క్రమశిక్షణ నేర్చుకోవాలి. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చాలా విషయాలు రోడ్ సేఫ్టీ గురించి, హెల్మెట్ వాడకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి, ఎంతోమంది తమ యొక్క విలువైనటువంటి ప్రాణాలను కోల్పోతున్నటువంటి సందర్భాలను మన కళ్ళ ముందరికే చూస్తుంటే చాలా బాధిస్తుంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆందోళన మనందరి కూడా ఉన్నది. దీన్ని ఏదో ఏదో సందర్భంలో ఎవరో ఒకరు చొరవ తీసుకొని ప్రభుత్వ పరంగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం ద్వారానే దీన్ని ఆపగలుగుతాం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి విషయం. ఎందుకంటే ఏ విషయంలోనైనా మనం ముందనుకుంటాం ఇది ఎట్లా కంట్రోల్ అయిందని, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి చర్యలు పకడ్బందీగా ఉన్నట్టయితే, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేసినట్టయితే దీన్ని అరికట్టడం కొంత సమయం పడుతుండొచ్చు, కానీ 100కి 100 దీన్ని అరికట్టేటువంటి అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా నేను మనవి. ఇష్టం వచ్చిన తర్వాత దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇలా మనకు పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ కాల్చే వారు కనబడతలేదు, అచ్చా కాలిస్తే కూడా తప్పుగా ఫీల్ అవుతున్నారు, ఇది నేను చేయకూడని పని చేస్తున్నా కరెక్ట్ కాదని చాటు పోయి తాగేటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే, చేయదలుచుకుంటే ఏదైనా ఇక్కడ ఇక్కడ మనకు ఉన్నటువంటి అధికారులు కూడా చాలా మంచి అధికారులు, కలెక్టర్ గారు ఇప్పటికే మనం జగిత్యాల జిల్లాలో చాలా విషయాలను ముందంజలో ఉన్నాం, ప్రజలు కూడా ఆ విధంగానే సహకరిస్తున్నారు, అటువంటి చర్యలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి విషయంలో చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కువ మంది యువకులే చనిపోతూ ఉన్నారు, మరి ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు. ఒకవైపు ఏమో బంగారం అసలు భవిష్యత్తు ముందర కనబడుతుంటుంది, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంటాడు కానీ ఆయన చనిపోతూ ఉంటాడు, నిజంగా కూడా ఆ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం. ఒక తల్లిదండ్రులకే కాదు సమాజానికే లోటు, ఒక చేతికి అందినటువంటి ఒక ఇంజనీర్ చనిపోవడం అనేటువంటిది నిజంగా కూడా సమాజానికి లోటు, మనం కోల్పోతున్నాం అది. తర్వాత ఒక్క విషయం నేను చాలాసేపు మాట్లాడాను, ఎందుకంటే ఎండలో అందరు కూర్చున్నారు, ఒక అందరు ఏమనుకుంటున్నారంటే ప్రతి బండి నడిపేటువంటి వాళ్ళు అది 2-వీలర్ కావచ్చు 4-వీలర్ కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారంటే యాక్సిడెంట్ అనేటువంటిది నాకు జరగదు మన ఇతరులకు జరుగుతుంటే మనం చూస్తుంటామని అనుకుంటారు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, నేను ఎప్పటికైనా చాలా సేఫ్గానే ఉంటాను, నేను ఎట్లా పోయినా గెటిన్ అయితేనే ఉంటానని అనుకుంటుంటారు ప్రతి బైక్ నడిపే వాళ్ళు కానీ 2-వీలర్ నడిపే వాళ్ళు కానీ. కానీ ఏదో ఒక రోజు మనం తప్పిదం వల్ల ఆ యాక్సిడెంట్ మనకు కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. తర్వాత ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే ఒక పెద్ద వెహికల్ చిన్న వెహికల్ యాక్సిడెంట్ అయితే మనం సాధారణంగా జరుగుతుంటుంది, కానీ ఈ మధ్య కాలంలో నేను ప్రత్యక్షంగా చూసిన బైక్ గుద్దుకుంటా ఉన్నా, ఇదెట్లా సాధ్యం? బైక్ యాక్సిడెంట్ కావడమే. నేను ఒకరోజు అంబార్పేట దాటుతున్నా ఆ బైక్ మీద ముగ్గురు ఉన్నారు, ఈ బైక్ మీద ముగ్గురు ఉన్నారు, కొంచెం ముందరనే బైక్ మంచి ఆ హైవే లాంటి డబుల్ రోడ్లో మొత్తం రోడ్ అంతా ఫ్రీ ఉంటే కూడా బైక్ కొట్టుకొని ముగ్గురు అటుబడి ఉన్నారు, ముగ్గురు ఇటుబడి ఉన్నారు. కారణం ఏంది? నిర్లక్ష్యం. తాగి ఉండడం ఒకటైతే నిర్లక్ష్యం ఒక్కొక్కటి
వాడే దిక్కుని పోతాడని ఈయన, ఈయననే దిక్కుని పోతాడని ఆయన మొత్తానికి. అతనికి ఇది కాదు, అదంటేనేమో మనం ఒక పెద్ద రోడ్డు మీద చూసాం, ఇక్కడ వెలుగుమంట దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరు అంటే ఒక పూజారి చనిపోయింది, బైక్ బైక్ యాక్సిడెంట్. రెండు బైకులు పట్ట పగలు ఆరే పిల్లలు ఉన్నారు. కనీసం నేను జాగ్రత్తగా పోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా, మేము ఒకరోజు రోడ్డు మీద వస్తుంటే ఒక ట్రైలర్ పోతున్నది, దాని మీద పెద్ద పెద్ద ఈ గ్రానైట్ రాళ్ళు పెట్టున్నాయి, మా బండి ముందు నుంచి వస్తుంది, రాంగ్ సైడ్ ఆ సందులో నుంచి బయటకు వెళ్ళింది ఆయన. భార్య పిల్లలు ఉన్నారు, మాకే గుండె దడద కొట్టుకొని పక్క కాపు బాబు మా డ్రైవర్ని ఆపి బయటకు వెళ్ళిందా లేదు చూడాలి. అంటే అంత డేంజరస్ డ్రైవ్ చేస్తున్నారు, భార్య పిల్లలు ఉన్నారు, అది రాంగ్ సైడ్ ఆ సందులో నుంచి అసలు బయటకు వెళ్ళే అవకాశమే లేదు. వెళ్ళింది బై చాన్స్ వెళ్ళింది, లేకపోతే మొత్తం మొత్తం కుటుంబానికి మొత్తమే చనిపోయేటువంటి పరిస్థితి. మరి ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ కావాలంటే తప్పనిసరిగా పోలీస్ అధికారులు, అదేవిధంగా మీ రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు, పగడబందీ చర్యలు తీసుకోవడం ద్వారా. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుంటే మంచిదనే చెప్తున్నాను. ముందు అందరికీ ఆటో డ్రైవర్లకు లైసెన్స్ ఇప్పిద్దామని ప్రయత్నం చేసినాం, ఈ ఐస్ క్లాస్ ఒకటి చేయబట్టి ఇప్పించలేకపోయినా, ఇప్పటికైనా మీరు ఒక అవేర్నెస్ క్యాంప్ మండలాల వారికి అడ్డల వారికి పెట్టండి, అందరికి లైసెన్స్ ఇప్పియండి, తర్వాత ట్రైనింగ్ లో పెట్టండి, ట్రైనింగ్ పెట్టండి, లేదంటే కాలేజీల వారికి పెట్టండి. ఎందుకంటే ఎక్కువ జరిగేది విద్యార్థులకే కాబట్టి వాళ్ళకు రోడ్డు నిబంధనలు చెప్పండి, తర్వాత ప్రాణం యొక్క విలువ కూడా చెప్పండి. ఎందుకంటే వయసులో ఉన్నటువంటి వాళ్లకు ఏది కూడా లెక్క కాదు, ఏదంటే చేస్తానికి వాళ్ళు సాహసిస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పే వాళ్ళు ఉంటే ఆలోచింపజేసేటువంటి ప్రయత్నం మనం చేయాలని మరి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మంచి కార్యక్రమం డైరెక్టర్ గారు మిగతా అధికారులు అంతా కూడా వినియోగించేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు బైక్ అందరు ఇంకొక రండి కొంచెం.